కాదు రాములు సచ్చిందాకుండు లగ్గం చేస్తా నేను వచ్చిందాకుండు ఆ ఏదో తెచ్చిపెడతా అన్నట్టు తేనని చెప్తావు నువ్వు అన్ని ఇస్తాను అంటావు కానీ ఎప్పుడు ఇస్తావో తెలియదు ఎన్నడు ఇస్తావో తెలియదు ఏం కాతో మళ్ళీ దాంట్లో షరతులు ఉంటాయి ఆ అన్ని కథలు ఉంటాయి ఇక ఇవరకే నువ్వు ఇచ్చిన బతుకమ్మ చీరల మీద చేనేతనాలు బంగ్లాలు కట్టుకొని బతుకుతుర్రు ఇక ఇప్పుడు ఇంకిన్ని పథకాలు తెస్తా అంటే నీకోసమే నోరు తెరుచుకొని అట్లా చూస్తురు రాములు. అరే 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 అడిగి అడిగి నోరు మోరే అయిపోతున్నది, బాగా బరువు అయిపోతున్నది. ఈ 5 ఏళ్లలో దేశంలో 4 రాష్ట్రాలకు మెగా పవర్ లూమ్ క్లస్టర్లు మంజూరు చేస్తారు. మేము తెలంగాణకు 7 ఏళ్ల నుంచి అడుగుతుంటే మొండి చేతు తిండి చేతే చూపించబడతారు అనుకుంటా గరానికి వచ్చిండు మన తారకయ్య. ఇక మీరు ఇట్లనే ఉండి మాకు సప్లైలు మేము చెప్పిన మాటలు చెవిన పెట్టకుండా ఉంటారంటే మొన్న మేము ఎట్లా చేసినాం రైతులను తీసుకొని ధర్నలు, అంతకన్నా డబల్ ట్రిబుల్ ఇప్పుడు చేస్తాం ధర్నలు అనుకుంటూ వచ్చిండు చూడుర్రి. ఇక నేతనేసే చేనేత కార్మిక అన్నలకు ఎన్నో పథకాలు ఇచ్చినాం ఇదివరకే, ఇప్పుడు కూడా ఇంకెన్నో పథకాలు తీసుకురాబోతున్నాం అనుకుంటే చెప్పకొచ్చిండట, ఎన్నడో ఎప్పుడో అని అంటున్నారు. ఈ క్లస్టర్లు క్లస్టర్లు అనుకుంటే మీద వాడుతున్నావు కదా, అక్కడ వరంగల్ చొరువు చేసినా ఇదివర దాకా ఇటుకే పెట్టకపోతేవి మాలు కలపకపోతేవి. ఇక క్లస్టర్లు టెక్స్టైల్ పార్కులు ఉన్న సిరిసిల్లింత ముంగడవాడవాటే, నీ నీడలని చేతికిందిన నువ్వు చెప్పే మాటలిన నాయకుల బుర్రలు నిండవాటే. ఇక టెక్స్టైల్ పార్కుల పనిచేసే నేతన్నల బతుకులు బుగ్గిపాలు కాబట్టి మొత్తం మీద ఇట్లా నెత్తులు ఖరాబ్ చేసుకుంటూ ఆగమాగం అంగడంగడి చేసుకుంటూ వస్తున్నాడు అంటున్నారు చూడుర్రి. ఈ నడుమ ఏం చిగాలచ్చినవి ఇద్దరికి, ఊ అంటే అయ్య పత్రాలు రాస్తా కేంద్రం కంటున్నాడు, కొడుకేమో ఇక మీరు చెప్పింది తినకపోతారంటే మీకు బాగలేదు కథ అనుకుంటూ వస్తున్నారు అనుకుంటున్నారు జనాలందరూ. బతుకమ్మ పండుగ అప్పుడే బాగా మురిపిస్తాడు అవుటిని ఉత్తప్పుడు ఉత్తదే ఇక ఉడత భక్తులనే ఉంటాయి అంటున్నారు చూడుర్రి. ఇక ఈ తేప నుంచి అవుటి కూడా మా జనాలు ఆశపడరు, మొన్ననే చూస్తే కదా బతుకమ్మ చీరలు ఇస్తే తీసి ముఖం మీద ఇసిరు కొట్టిర్రు, ఇప్పుడు అట్లుండదు జరా అని మానుకో అంటున్నారు పబ్లిక్. వాజీవే.